श्री महागणाधिपतये नमः। श्री मात्रे नमः। ओम अंदर की नमस्कार। హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజ చేస్తారు. తొలి 3 రోజులు పార్వతీగా, తర్వాత 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రులలో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరణ నవరాత్రులలో నవదుర్గల అలంకారాలలో పరాశక్తి దర్శనమిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై దసరా శరణ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజున అమ్మవారు గాయత్రి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో గాయత్రి దేవి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. గాయత్రి దేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. కర్మసాక్షిగా సూర్యభగవానుడు గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవతగా బాసిల్లుతున్నాడు. గాయత్రి మాతను దర్శించుకోవటం వల్ల సకల మంత్రసిద్ధి ఫలం పొందుతామని భక్తుల యొక్క విశ్వాసము. అంతేకాకుండా దర్శించుకోవటం వల్ల సకల మంత్ర సిద్ధి ఫలాన్ని పొందుతారని పురాణాలు కూడా చెబుతున్నాయి. వేద స్వరూపం గాయత్రి దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రి మంత్రం. ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి ఆ అమ్మవారు దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణం ఫలితం లభిస్తుంది. ఓం భూర్భువః స్వః తస్సత్పితరైన్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానిస్తే మనకున్న కష్టములన్నీ తొలగిపోయి మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. ॐ शान्ति शान्ति शान्तिः।